నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా బుల్టెన్లోని హెడ్లైన్ చూద్దాం. బీసీ కులవృత్తులకు చేయూత నిరంతర ప్రక్రియ. చేయూత చెక్కులను పంపిణీ చేసిన మంత్రి గంగుల విడతల వారీగా అందరికీ సాయం అందిస్తామని వెల్లడి. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు సంతోషిమాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి గంగుల మంత్రితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపిన భక్తులు. విలీన గ్రామాల్లోని మంచినీటి కొరతను తీర్చడమే ధ్యేయం. తీగలగుట్టపల్లిలో మంచినీటి పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ సునీల్ రావు. రాజీ మార్గమే రాజమార్గమన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వెంకటేష్ సెప్టెంబర్ 9 లోక్ అదాలత్ విజయవంతం చేయాలని పిలుపు. కనుమరుగవుతున్న కులవృత్తులను కాపాడడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు మంత్రి గంగుల కమలాకర్. బీసీ కులాలకు చేయూత పథకం నిరంతర ప్రక్రియ అన్నారు. దశల వారీగా అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని, చెక్కులు రాని లబ్ధిదారులు నిరాశపడరాదన్నారు. కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో బీసీలకు చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరై 686 మంది లబ్ధిదారులకు చేయూత చెక్కులను పంపిణీ చేశారు. అన్ని కులాలను మతాలకు సీఎం కేసీఆర్ సమాన దృష్టితో చూస్తున్నారన్నారు మంత్రి గంగుల. సంక్షేమ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అందరికీ అందిస్తున్నామన్నారు. బీసీలకు చేయూత ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని, దరఖాస్తుదారులు దళారులను నమ్మి లంచాలు ఇవ్వరాదన్నారు. లంచం ఇచ్చినట్టు తమ దృష్టికి వస్తే కఠినంగా వ్యవహరిస్తామని, మరుసటి రోజే 100,000 రూపాయలు తిరిగి తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో 100,000 రూపాయల లోనుకు 125,000 నిబంధనలు పెట్టి చెప్పులు అరిగేలా తిప్పించేవారని, బీజేపీ కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు వచ్చే రాజకీయ నాయకులను ప్రజలు నమ్మొద్దని, గతంలో ఓట్లు వేయించుకొని ముఖం చాటేసిన పార్టీలు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నాయన్నారు. వారి మాటలు నమ్మి అధికారం కట్టబడితే ఇక్కడి సంపదను దోచుకొని తెలంగాణను మరోసారి గుడ్డి దీపం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో గెలిచేది, మరోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కలెక్టర్ బి గోపి, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీకిరణ్, ప్రఫుల్ దేశాయి, డిప్యూటీ మేయర్ చెల్ల స్వరూపారాణి హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రాజు, జడ్పీటీసీలు పిట్టల కరుణ రవీందర్, పురమల్ల లలిత శ్రీనివాస్, ఎంపీపీలు తిప్పర్తి లక్ష్మయ్య, పిల్లి శ్రీలత, మహేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి వేణి మధు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్ ప్రకాష్, కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సంపద పెరగాలి, పెరిగిన సంపద పేదలకు చెందాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకవైపు దళిత బంధు, ఒకవైపు మైనార్టీకి బంధు, ఒకవైపు వెనుకబడిన కులాలకు చేయూత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నారు. ఇది ఈ ఒక్క నెలతో కంప్లీట్ కాదు, ఇది నిరంతర ప్రక్రియ. కళ్యాణ లక్ష్మి ఎట్లా నిరంతరంగా నడుస్తుంటుందో, సీఎం రిలీఫ్ ఫండ్ ఎలా నిరంతరంగా నడుస్తుంటుందో, ఇప్పుడు గృహలక్ష్మి ఎలా నిరంతరంగా నడుస్తుంటుందో, అలాగే ఈ యొక్క బీసీలకు చేయూత అనే కార్యక్రమము నిరంతర ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. ఒక నెలతోటి అయిపోతుందా? అంటే ఇప్పుడు ఒక నెల 2 నెలలు వచ్చింది, రేపు 3 నెలలు ఇస్తాము, 4 నెలలు ఇస్తాము. ఇది బడ్జెటే ఏప్రిల్ వరకు కంటిన్యూ చేసుకుంటూ పోతాం. కాబట్టి మరి ఎవరికి ఇస్తారు? సోదరులారా ఒక్కసారి ఆలోచించుకోర్రి. ఇందులో మా నాయి బ్రాహ్మణ సోదరులు ఉన్నారు, ఇంట్లో మా రజక్క సోదరులు ఉన్నారు, మా ఇందులో విశ్వబ్రాహ్మణ సోదరులు ఉన్నారు, ఇందులో మందులు వాళ్ళు ఎంబీసీ వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వారు ఎవరున్నారు? చేతి వృత్తుల మీద ఆధారపడ్డ కుల సంఘ నాయకులు ఉన్నారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ కుల వృత్తుల మీద విడగబడిన కులాలు విడిపోయినాం. గతంలో నాయి బ్రాహ్మణ సోదరుడు అద్భుతంగా వాళ్ళ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కలిసి మంగళ పని చేస్తుండే, రెవెన్యూ వస్తుండే, కానీ చాలీ చాలని జీతాలతోటి సతమత అవుతుండే. ముఖ్యమంత్రి ఆలోచన చేశారు, మరి ఆ వృత్తి లేకపోతే సమాజం నడవది, ప్రజలకు ఆ వృత్తి అవసరం. నాయి బ్రాహ్మణ్ లేకపోతే ఒక్కసారి ఊహించుకోర్రి, జరుగుతుందా? విశ్వబ్రాహ్మణ్ లేకపోతే జరుగుతుందా? పని నడుతుందా? రజకులు లేకపోతే పని నడుతుందా? నడవది.
ఆ కులవృత్తులకు మనం గౌరవం ఇవ్వాలి. ఆ కులవృత్తి లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది ఉద్దేశం తోటి కులవృత్తులు కాపాడాలి ఉద్దేశం తోటి. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ కులవృత్తులు మొత్తం ధ్వంసమైనాయి. ఎట్లా ధ్వంసమైనాయి? నాయి బ్రాహ్మణ సోదరు ఉన్నాడు, తనకు నెలకొక 3000 4000 5000 6000 ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. కరెంట్ బిల్లు 1000 రూపాయలు కట్టాలి, ఆ కరెంట్ బిల్లు కట్టే పరిస్థితి ఉండదు. అప్పటికే హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి కలకత్తా నుంచి నాయి బ్రాహ్మణులు కాని వారి ఉండగా తీసుకొచ్చి ఒకటే షాపులో 20 మందిని పెట్టేసుకొని తక్కువ ధరకు కటింగ్ చేసేవన్న నాయి బ్రాహ్మణుల కులవృత్తి ధ్వంసమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు, అలాగే రజక సోదరులు తన ఒక్క రజక కులమే చేస్తలే పని, అందులో అన్ని మతాలు అన్ని కులాల వారులంగా వచ్చి లాండ్రీ షాపుల పేరు మీద ఈరోజు ఆ కులవృత్తి రజక వృత్తిని ధ్వంసం చేసే పరిస్థితి వచ్చింది. విశ్వబ్రాహ్మణులు మన బంగారం ఇస్తే గొలుసులు చేసేవాళ్ళు, ఆటోమేటిక్ మిషన్ రావడం వల్ల ఆటోమేటిక్ మిషన్లు పెట్టే స్తోమత మన దగ్గర లేని వల్ల ఈ కులవృత్తి ధ్వంసం అయ్యి ఆటోమేటిక్ మిషన్ల ద్వారా రావడం జరిగింది. ఒక కులమా, రెండు కులమా, మూడు కులాల, ఏ కులంలో అధునాకిన టెక్నాలజీస్కి వచ్చి ఈ కులవృత్తులను మొత్తం కూడా ధ్వంసం చేసింది, చేతి వృత్తులను ధ్వంసం చేసిరు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు, కనుమరుగైన చేతి వృత్తులను కాపాడాలి. తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైన చేతి వృత్తులు కాపాడాలి. విశ్వబ్రాహ్మణులు చేసే చేయిను మనం ఎవరు చేయరాదు, నాయి బ్రాహ్మణులు చేసే గడ్డము మనం ఎవరు చేయరాదు, రజకులు ఉతికిన బట్టలు వేరే వాళ్ళు చేయరాదు. కాబట్టి వాళ్ళని కాపాడాలి ఉద్దేశంతో ప్రప్రథంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరెంటు బిల్లు మేమే కడతామని చెప్పేసి 250 యూనిట్ల వలన ఈరోజు ఉచితంగా ఇవ్వడం వలన ప్రతి ఒక్కరికి కూడా సుమారు 1000 నుంచి 2000 రూపాయల వరకు కూడా ఆదా కలుగుతుంది. దాన్ని నేనే మంత్రిని, నాయి బ్రహ్మ సోదరు రైతులు అందరూ వచ్చిర్రు సార్, నెలకు 250 యూనిట్ల కరెంటు మాఫ్ అంటారు, కానీ కరెంట్ ఆఫీసులు వచ్చి మీటర్ పెట్టమంటారు, ఒక 10000 రూపాయలు కావాలంటే నేనే పెట్టుతానని చెప్పిన అందరికీ వైరు గుంజి కూడా మీటర్ కూడా అందరికి పెట్టడం జరిగింది. ఈరోజు ప్రతి నెల వరకు 200 యూనిట్ల వరకు మాఫ్ జరిగింది. అయినా కూడా నిలదొక్కునే పరిస్థితి లేదు. ఉత్తర భారతదేశం నుంచి ఎన్నో కంపెనీలు రావడం వలన గౌరవ ముఖ్యమంత్రి మళ్ళీ ఆలోచన చేశారు, మరి కులవృత్తులను కాపాడాలి, తెలంగాణ గడ్డ మీద కులవృత్తులు కాపాడాలని చెప్పేసి చేయుతన్న కార్యక్రమం ద్వారా 100000 రూపాయలు నేరుగా వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం చేసి జరిగింది, చర్చ జరిగింది. మరి మిగతా కుల వలనంటే మొదటి కులవృత్తులను కాపాడదాం, తర్వాత మళ్ళా ఆ కులాలకు కూడా ఇస్తాము, ఈ అందరి బీసీలకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పింది. కాబట్టి చంద్రుడు శ్రావణ నక్షత్రాన సంచరించే సమయంలో వచ్చే మాసాన్ని శ్రావణ మాసం అంటారని పెద్దలు చెబుతూ ఉంటారు. శ్రావణం అంటే వినడం అనే అర్థం కూడా ఉంది. ఈ మాసంలో తనని సేవించే వారి మొరలను అమ్మవారు ఆలకిస్తారని భక్తులు నమ్ముతారు. అందులోనూ శుక్రవారం అంటే ఇక చెప్పేదేముంది, స్త్రీలకు 5వ తనాన్ని అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే అమ్మవారిని ఎంతో భక్తితో కొలుచుకుంటారు. అమ్మవారి చలని చూపు తమ మీద ఉండాలని వేడుకుంటూ ఉంటారు. నేడు శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని కరీంనగర్ సంతోష్ నగర్ సంతోషిమాత ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన హోమం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి సేవలు తరించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు మంత్రి గంగుల కమలాకర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రి గారికి పూర్ణకుంభంతో స్వాగతం పలకగా అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అనంతరం పండితులు వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వదించగా భక్తులు మంత్రి గంగులతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తిని చూపించారు. మీ 4వసారి విజయంలో మేము సైతమంటూ మీకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు వంగపల్లి రాజేందర్రావు, దింగిడాల మహేష్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు కర్రే అనిల్, ఆలయ కమిటీ చైర్మన్ సాగర్రావు, ఉపాధ్యక్షులు చిద్ర సురేష్, సెక్రటరీలు సత్యనారాయణ, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామంటున్నారు ఆలయ కోశాధికారి పరమేశ్వర్. ప్రతి శుక్రవారం వివిధ రకాల పూజలు నిర్వహిస్తామన్నారు. శుక్రవారం వేళ కరీంనగర్ వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం పోసుకుంటున్నారు. అయితే ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో అమ్మవారి ఆశీస్సులతో మంత్రి గంగుల 4వసారి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ప్రతి సంవత్సరం మేము సంతోషమా టెంప దేవాలయంలో ప్రతి శ్రావణ మాసము మేము నాలుగు కార్యక్రమాలు చేస్తాము. పసు శుక్రవారం, రెండో శుక్రవారం, మూడో శుక్రవారం, నాలుగో శుక్రవారం. దాదాపు కరీంనగర్ టౌన్లో ఉన్న భక్తులందరూ దాదాపు ఒక 1000 మంది దాకా మహిళలు వచ్చి మాకు ఇక్కడ ఓడిపోయే కార్యక్రమం సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం మూడో వారం లేకుంటే నాలుగో వారం అన్నదాన కార్యక్రమం చేస్తాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం సందర్భంగా మన లోక మంత్రి గారిని వారిని ఆహ్వానించాము. వారు మా ఆహ్వానం స్పందించి మా అధ్యక్షుల గారు వెళ్ళి వారిని ఆహ్వానించారు. వారు స్పందించి మా టెంపుల్కి వచ్చి మాకు చాలా సంతోషం. వారు వచ్చి మాకు టెంపుల్కి వచ్చి మాకు కొన్ని అడిగాము మేము సార్ను. మా టెంపుల్ దాకా రోడ్డు బాగలేదని అడిగాము. అక్కడ ఆర్చ్ నుంచి ఇక్కడ వరకు సారు 10 రోజుల్లో మీకు రోడ్ వేపిస్తామని చెప్పారు. తర్వాత కొంచెం మాకు ల్యాండ్ కూడా ఇబ్బంది ఉన్నది, ఏది చిన్నగా ఉండే అది పక్కన ల్యాండ్ కొరకంటే సార్ కూడా దాన్ని కూడా స్పందించి మీరు వారిని అడగండి, నేను కూడా నాతో సహకరిస్తానని చెప్పారు సారు. మాకు చాలా సంతోషం. సార్కు మా కమిటీ తరఫున, మా అధ్యక్షుల వారి తరఫున మేము సార్కు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇటీవల ఎన్నికైన వెలమ సంఘం నూతన కార్యవర్గాన్ని మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు. పద్మనాయక కళ్యాణ మండపంలోని వెలమ సంఘం కార్యాలయంలో నూతన పాలకవర్గాన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు నగర మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు రాజేందర్ రావు, రమణారావు, పద్మనాయక వెలమ సంఘం అధ్యక్షులు జువ్వాడి వేణుగోపాలరావు, కార్యదర్శి ప్రకాష్ రావు, భూపతిరావు, భీమరావు, కార్యవర్గ సభ్యులు సుంకిశాల సంపత్ రావు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన మానేరు వాకర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గ మంత్రి గంగుల కమలాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా నాలుగవసారి బరిలోకి దిగుతున్న మంత్రి గంగులకు మద్దతు ప్రకటించారు. మంత్రి గంగులతోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమన్నారు. అనంతరం మానేరు వాకర్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కనకచారి, శ్రీ సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ కమిటీ అధ్యక్షుడు హనుమంతరావులను మంత్రి గంగుల శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు స్థానిక కార్పొరేటర్ దిండిగాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానేరు డ్యామ్ ఓపెన్ జిమ్ ప్రాంతంలో యోగా సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్ ఖరారు చేయడంతో వివిధ సంఘాల మంత్రి గంగులను అభినందిస్తున్నాయి. మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి తమ మద్దతును ప్రకటిస్తున్నాయి. తాజాగా కరీంనగర్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రి గంగుల కమలాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకేను అందించి అభినందనలు తెలిపారు. తమ మద్దతు గంగులకేనంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి మాచర్ల వేణు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రామారావు, దినేష్ గౌడ్, సతీష్, సంతోష్, అజయరావు తదితరులు పాల్గొన్నారు. విలీన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నగరపాలక సంస్థ కృషి చేస్తోందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్ శివారు ప్రాంతమైన తీగలగుట్టపల్లి సరస్వతి నగర్లో మేయర్ పర్యటించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేయనున్న మంచినీటి పైప్ లైన్ పనులకు కార్పొరేటర్ కలగొని శ్రీనివాస్తో కలిసి భూమి పూజ చేశారు. సుమారు 25 లక్షల రూపాయలతో మంచినీటి పైప్ లైన్ నిర్మించనున్నారు. కరీంనగర్ ప్రజలకు పరిశుద్ధమైన మంచినీరు అందేలా 141 కోట్ల రూపాయలతో చర్యలు తీసుకుంటున్నామని మేయర్ సునీల్ రావు అన్నారు. పూర్తి స్థాయిలో డిపిఆర్ తయారు చేసి టెండర్లు పిలుస్తామని చెప్పారు. అవసరమైన చోట రిజర్వాయర్ నిర్మాణాలు చేపడుతూ విలీన గ్రామాల్లో మంచినీటి సమస్యను తీర్చేస్తామని తెలిపారు. తీగలగుట్టపల్లి అభివృద్ధికై 7 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. మంత్రి గంగుల ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ల సహకారంతో సంపూర్ణ అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు. నగర అభివృద్ధికి ధీటుగా విలీన గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు గంగుల కమలాకర్ గారి యొక్క చొరవతోటి, వినోద్ కుమార్ గారి చొరవతోటి నగరపాలక సంస్థకు 147 కోట్ల రూపాయల నిధులు తాగునీటి కోసమే ప్రత్యేకంగా విడుదల చేయడం జరిగింది. ఈ 147 కోట్ల రూపాయల నిధులు కూడా విలీన గ్రామాలు 8కి, తీగులొట్టపల్లి కావచ్చు, రేకుర్తి కావచ్చు, ఆరెపల్లి కావచ్చు, సీతారాంపూర్ కావచ్చు, పద్మనగర్ కావచ్చు, సదాశివపల్లి కావచ్చు, అలుగునూరు కావచ్చు, ఈ 8 గ్రామాలకు సంబంధించి ఈ 147 కోట్ల రూపాయల నిధులతోటి త్వరలోనే టెండర్స్ పూర్తి చేసుకొని ప్రతి గల్లీలో ప్రతి చోట కూడా అవసరమైన చోట రిజర్వాయర్ నిర్మించుకోవడం కావచ్చు,
పైప్లైన్స్ పెంచుకోవడం కావచ్చు ఎక్కడెక్కడ ట్రంక్ మెయిన్ పెద్దగా ఉండాలి ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ లేని విధంగా ఉండాలి పూర్తి స్థాయిలో సమగ్రంగా ఒక డిపిఆర్ తయారు చేసి దాని ప్రకారంగా టెండర్ పీడడం జరుగుతుంది ఆ పనులు గనుక కంప్లీట్ అయితే ఈ విలీన గ్రామాల్లో రాబోయే 20-30 సంవత్సరాల వరకు కూడా మంచినీటికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉండదు ఆ విధంగా డీటెయిల్ గా ప్లాన్ చేసుకొని మా నగరపాలక సంస్థ ముందుకు పోతా ఉన్నది ఇప్పటివరకు తాత్కాలికంగా నగరపాలక సంస్థలో ఉన్న నెట్వర్క్ నుంచి మరి మంచినీటి రైల్వే ట్రాక్ యూతల వరకు ఉన్నటువంటి కాలనీస్లో అటు విద్యారణ్యపురి కావచ్చు ఇటు సరస్వతి నగర్ కావచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం జాతీయ లోక్ అదాలతను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వెంకటేష్ అన్నారు నగరంలోని జిల్లా కోర్టు న్యాయ సేవా సదన్ భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు సెప్టెంబర్ 9న కరీంనగర్ హుజూరాబాద్ కోర్టులలో లోక్ అదాలత్ ఉంటుందని చెప్పారు లీపారు జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఢిల్లీ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టులలో నిర్వహిస్తున్నామని తెలిపారు హుజూరాబాద్ కోర్టులో 3 బెంచీలు కరీంనగర్ కోర్టులో 5 బెంచీలను ఏర్పాటు చేశామని తెలిపారు రాజీ పడదగిన క్రిమినల్ కేసులు సివిల్ కుటుంబ తగాదాలు చెక్ బౌన్స్ కేసులు మోటార్ వాహనాల చట్టం కేసులలో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి కేసులను పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పారు జిల్లాలో 1274 క్రిమినల్ 256 సివిల్ మొత్తం 1530 రాజీ వర్గం ద్వారా పరిష్కారం చేసుకోగల కేసులున్నాయని తెలిపారు లోక్ అదాలత్ను ఆశ్రయించడం ద్వారా ఫైన్ కేసులలో కొంత వెసులుబాటును ఇవ్వడానికి అవకాశం ఉంటుందని ఇందుకుగాను కక్షిదారులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వెంకటేష్తో పాటు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఢిల్లీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 9వ తారీఖున జిల్లా కోర్టు కరీంనగర్ పరిధిలో అదేవిధంగా ఉజ్రా కోర్టు పరిధిలో జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఆ రోజు జాతీయ లోక్ అదాలత్ జరుగుతూ ఉంది హుజూరాబాద్ కోర్టులో 3 బెంచీలు అదేవిధంగా జిల్లా కోర్టు పరిధిలో 5 బెంచీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఆ రోజు సివిల్ క్రిమినల్ అదేవిధంగా చెక్ బౌన్స్ కేసులు తర్వాత మోటార్ వాహనాల చట్టం కింద సంబంధించినవి అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అదేవిధంగా పెట్టి ఈ పెట్టి చలాన్ కేసులు అదేవిధంగా సివిల్ కేసులు ఇవన్నీ కూడా పరిష్కరించుకోదగ్గుతాయి అయితే ఈ జిల్లాలో మొత్తం మేము 1530 కేసులు ఐడెంటిఫై చేశాము అంటే అవి రాజీ చేసుకోదగ్గ కేసులు అన్నమాట ఆ 1530 కేసుల్లో 1274 క్రిమినల్ కేసులు అదేవిధంగా 256 కేసులు సివిల్ కేసెస్ అక్టోబర్ 29వ తేదీన తలపెట్టిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం అన్నారు కరీంనగర్లోని శ్వేత హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రజల వ్యతిరేక అవిలంబిస్తున్న బీజేపీ పాలనపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు హైదరాబాద్లో ఈ నెల 12న జేఏసీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయనున్నామని చెప్పారు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉందని కొనియాడారు తెలంగాణ ఇవ్వడంలో సోనియా గాంధీకి రుణపడి ఉన్న కాంగ్రెస్ నాయకులు మాత్రం ఉద్యమ ద్రోహులేనని ఆరోపించారు కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పార్టీలేనని గుర్తు చేశారు ప్రజలకు ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పించడం కోసమే సదస్సులు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వమేనని చెప్పారు బీజేపీ నాయకులు ఖమ్మం సభలో రైతు భరోసా ప్రకటించడం హాస్యాస్పదమని తెలిపారు రైతుల ప్రాణాలు తీసి భరోసా కల్పిస్తామనడం సిగ్గుచేటన్నారు ఈ సమావేశంలో గజ్జల కాంతంతో పాటు జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సముద్రాల అజయ్ రాష్ట్ర కార్యదర్శి గోష్కి శంకర్ గజ్జల ఆనందరావు దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ 20 తారీఖు నాడు ఈ విధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్దపల్లి జగిత్యాలు అన్ని నియోజకవర్గ స్థాయి సమావేశాలు సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం చలో కరీంనగర్ అనే దానికోసం చలో కార్యక్రమం పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను కదిలించే కార్యక్రమం తీసుకుంటున్నాం దళిత గిరిజనులు బీసీలు మైనార్టీలు క్రిస్టియన్లను పెద్ద మొత్తాన కదిలించే కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా వాస్తవ విషయాలు కూడా తెలియజేయడం కోసం ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది వాస్తవ విషయాలు తెలియజేసి ప్రజలను చైతన్యవంతులు చేసి మరి బహిరంగ సభను విజయవంతం చేయవలసిన అవసరం ఉంది
ఎమ్మెల్యే దాసరి మనోహర్ తీసుకుంటున్న చర్యలు చేస్తున్న కృషితో పెద్దపల్లి అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో 50 లక్షల సిడిఎఫ్టి నిధులతో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ కమిషనర్ భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని చాకలి ఐలమ్మ జంక్షన్ మొదలుకొని దేవిడి రోడ్డు వరకు 50 లక్షల నిధులతో బీటీ రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ అభివృద్ధిలో ముందుకెళ్తుందని రానున్న రోజుల్లో పట్టణంలో 25 కోట్ల నిధులతో అన్ని ప్రధాన కూడలిలు బీటీ రోడ్లుగా మారనున్నాయన్నారు. పెద్దపల్లి పురపాలక సంఘ పరిధిలో మన గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా చైర్మన్ గారి ఆదేశాల మేరకు టీవీ ఎఫ్ఐడిసి నిధులతో దాదాపు 4 వార్డులను కలుపుకుంటూ చాకలి ఐలమ్మ స్టాచ్యూ నుంచి దేవుడికోట వరకు 50 లక్షల నిధులతోనే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే తరుణంలో కూడా 25 కోట్ల టీఎఫ్ఐడిసి నిధులతో కూడా పట్టణంలో మెయిన్ సెంటర్లలో బీటీ కానీ సీసీ రోడ్లు వేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అదేవిధంగా పెద్దపల్లి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరిస్తున్న మా కౌన్సిల్ సభ్యులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పట్టణ పెద్దలందరికీ కూడా, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఆవిర్భావ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎల్ఐసి కార్యాలయంలో ఎల్ఐసి మార్కెటింగ్ మేనేజర్ ఎంఆర్కే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ సంఘాల నాయకులు అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్లెయిమ్స్ మేనేజర్ బిచ్చయ్య ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఆర్థిక సంస్థలో ఎల్ఐసి అత్యంత విశిష్టమైనదని శ్రీనివాస్ తెలిపారు. ప్రజల సొమ్ము ప్రజల కొరకే అనే నినాదంతో అనేక ప్రభుత్వ పథకాలకు చేయూతనందిస్తుందని చెప్పారు. భారతదేశం యొక్క అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసి 1956లో 5 కోట్ల మూలధనంతో ప్రారంభమై 45 లక్షల కోట్ల ఆస్తులను కలిగి ఉందని తెలిపారు. అతిపెద్ద బీమా సంస్థగా అందరి మనన్నలు పొందుతుందని చెప్పారు. 2 దశాబ్దాలుగా బీమా రంగంలో ప్రైవేట్ సంస్థలు ప్రవేశించినప్పటికీ కంపెనీ మార్కెట్ లీడర్గా ఎల్ఐసి కొనసాగుతూ తన ఆధిపత్యాన్ని చాటుతుందన్నారు. దాదాపు 1 లక్ష మంది ఉద్యోగులు 13.47 లక్షల మంది ఏజెంట్లతో ఎల్ఐసి అప్రతిహాతంగా దూసుకెళ్తుందని పేర్కొన్నారు. పాలసీదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ పథకాలు రూపొందిస్తుందని తెలిపారు. ఎల్ఐసి అంతర్జాతీయంగా 14 దేశాల్లో తన వ్యాపారాన్ని విస్తరించిందని చెప్పారు. వార్షికోత్సవాలలో భాగంగా 4వ తేదీన ఎంప్లాయీస్ డే, 5వ తేదీన ముగింపు సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలసీదారుల సేవా విభాగం మేనేజర్ సుభాష్ కుమార్, సేల్స్ మేనేజర్ రాజేష్ ఖన్నా, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. దానిలో ప్రతి ఒక్కరి యొక్క పాత్ర ప్రతి రోజు కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొని ఎన్నో కాంపిటీషన్స్ని ఎదుర్కొని ఈ రోజున ఎల్ఐసి ఈ స్థాయిలో నిలబడిందంటే దానికి ముఖ్యంగా పాలసీదారుల యొక్క విశ్వాసం, ఎల్ఐసి ఆఫ్ ఇండియా మీద పాలసీదారుల యొక్క నమ్మకం. సో ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెడుతూ మన ఏజెంట్ మిత్రులు చేసేటటువంటి సర్వీస్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఎప్పుడు మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ యొక్క విశ్వాస నమ్మకంతోనే ఈ రోజున ఆర్గనైజేషన్ 67 సంవత్సరాలుగా భారతదేశంలో చరిత్ర సృష్టించింది, ఇంకా ముందుకి నడుస్తుంది. డెఫినెట్గాను మనందరి యొక్క సహకారంతో, ఏజెంట్ మిత్రుల యొక్క ప్రోత్సాహం, డెవలప్మెంట్ హౌసెస్ యొక్క సహకారంతో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయితే రీసెంట్గా చూసినటువంటి చేంజెస్ ఒకసారి మనం కూడా గుర్తు చేసుకోవాలి. ఇక్కడ గడిచిన 5-6 సంవత్సరాలుగా చూస్తే డిజిటల్ రెవల్యూషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, డిజిటల్ రెవల్యూషన్. సో ఆ డిజిటల్ రెవల్యూషన్కి అనుగుణంగా ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఇస్ ఆల్సో ఎకస్టమ్ టు దట్ చేంజెస్. చాలా చేంజెస్ తీసుకొచ్చింది గడిచిన 5-6 సంవత్సరాలుగా. దానిలో ముఖ్యమైన చేంజెస్ ఏవైనా చూసినట్లయితే కనుక పాలసీదారులకి త్వరితగతిన సేవలు అందించడానికి ఈరోజున వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత కాంబినేషన్లో వచ్చిన ఖుషి సినిమా విడుదలైంది. ఈ మేరకు కరీంనగర్లోని పలు థియేటర్లలో అభిమానులు పండగ చేసుకున్నారు. నగరంలోని వెంకటేశ్వర థియేటర్ ఎదుట డప్పు చప్పులతో విజయ్ దేవరకొండ కటౌట్లకు గజమాల వేశారు. విజయ్ కటౌట్కు కొబ్బరికాయ కొట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఖుషి చిత్రం పేరిట రూపొందించిన కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అభిమాని హుస్సేన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఖుషి సినిమా చాలా అద్భుతంగా తీశారని, ప్రేక్షకుల మన్ననలు పొందనుందని అభిమాని హుస్సేన్ అన్నారు. సమంత విజయ్ కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని చెప్పారు. విజయ్ దేవరకొండ తన యాక్టింగ్తో మరోసారి సత్తా చాటాడని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని హిట్ చిత్రాలు తీస్తూ స్టార్డమ్ మరింత పెంచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ అభిమాని హుస్సేన్, హీరో అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మేము కరీంనగర్ ఫ్యాన్స్, విజయ్ దేవరకొండ అన్న ఫ్యాన్స్. ఈరోజు మా విజయ్ అన్న సినిమా ఖుషి రిలీజ్ కావడం జరిగింది. ఖుషిలో ఎలా ఉందంటే సినిమా చాలా బాగుంది ఇప్పటివరకు అయితే.
అన్ని స్టేట్లో చాలా బాగా టాక్ మంచిగా మంచి టాక్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని వచ్చింది. ఇందులో మెయిన్ పాయింట్లు ఏంటిదంటే కుశీల సమంత గారిది మా విజయ అన్నది కెమిస్ట్రీ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఏది కానీ శివ నిర్ణయం చాలా బాగా తీసిండు. మా విజయ అన్న సెప్టెంబర్ 1కి హిట్ కొట్టిండు. మీ అన్న పని అయిపోయింది, మీ అన్న పని అయిపోయింది అన్నోళ్ళకి ఖుషి సినిమాతోటి చూపించినాం. జై విజయ అన్న. రేకుర్తి అభివృద్ధికై అహర్నిశలు పాటుపడతామని మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ అన్నారు. కరీంనగర్ శివార్లోని రేకుర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు కాలనీ వాసులు శాలువాలు పూలమాలలతో సత్కరించారు. దట్టి కడుతూ అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాలనీలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ చొరవతో తెలంగాణ అభివృద్ధి చెందిందని నందెల్లి ప్రకాష్ అన్నారు. ఏఎన్ఎం అంగన్వాడీలకు జీతాలు పెంచాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కలకల్లాడుతోందని గుర్తు చేశారు. పదవులు పైసల కోసం పాకులాడడం మానేయాలని సూచించారు. అభివృద్ధి కోసం ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రేకుర్తిలో నివసిస్తున్న ప్రజలకు క్రమబద్ధీకరణ చేసుకోవాలంటూ తెలపాల్సిన అవసరం ప్రజాప్రతినిధులకు లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నందెల్లి ప్రకాష్తో పాటు రాచకొండ నరేష్, పొన్నాల తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా ప్రజాప్రతినిధులు పనిచేయాలి, వాడగట్లలో తిరగాలి, ప్రజలలో తిరగాలి. ఏమైనా పథకాలు ఉంటే కూడా ఆ పథకాలు మైక్ పెట్టి చెప్పాలి. పథకాలు మైక్ పెట్టి చెప్పకుంటే నేనే మైక్ పెట్టి జరుగుతుంది గ్రామంలో. మాజీ సర్పంచ్ కింద కేసీఆర్ కమలాకర్ అన్న చేసే పనులు మంచి పనులు ఏముంటే నేను మైకు పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ప్రజాప్రతినిధులు మైకు పెట్టి ప్రజలకు పథకాల గురించి తెలియకుంటే, ఇంటింటికి పోకుంటే, వాడకట్టు పోకుంటే, మైకు పెట్టి చెప్పకుంటే నందెల్లి ప్రకాష్ అంటూ బయటకు వస్తుండు. పనులు చేయండి, లేకుంటే నేను పోయి చేసి చేయడం జరుగుతుంది. ప్రజలకు తెలియాలి. మొన్న క్రమబద్ధీకరణ జరిగితే క్రమబద్ధీకరణ చేసుకోండి మైకు పెట్టలే ఏమన్నట్టు. మైకు పెడితేనే కదా ప్రజలకు తెలిసేది. కేసీఆర్ ఏమో పథకాలు ఇస్తాడు, ఆ పథకాలు ప్రజలకు తెలియకుంటే ఎట్లా అంటున్నాయి అనేది. ఇంటింటికి పోయి తిరగాలి కదా, చెప్పాలి కదా, పనులు కూడా చేయాలి కదా. వాడకట్టుకు వస్తే ఏమని అంటారు కావచ్చు, పడాలి. వాళ్ళు ఓటేజీ గెలిపించినప్పుడు పడాలి. వాళ్ళని అడుగుతారు కావచ్చు, అమ్మ చేస్తామని చెప్పాలి. అక్కడ పైన అడగాలి, పైకి వెళ్ళి పని తీసుకొచ్చి చేయాలి. పని చేయకుంటే ఎట్లా, ఎందుకు గెలిపిస్తారు మళ్ళీ? పని చేయడానికి గెలిపిస్తారు కదా. అంటే నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా అమ్మ పనులు జరుగుతున్నాయి, మనం ఇంకా జరిపించుకోవడానికి ముందుకోదాం. పెద్దపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి తన వంతుగా కృషి చేస్తానని కాల్వ శ్రీరాంపురం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సొన్నాయి టెంకం శివరామకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన సొన్నాయి టెంకం శివరామకృష్ణను నియమించినట్లు టీపీసీసీ ఉపాధ్యక్షులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే సిహెచ్ విజయరమణరావు ఒక ప్రకటనలో తెలిపారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జమినీ గౌడ్, ఇన్ఛార్జి తిప్పారావు సంపత్లు నియామక పత్రాలు అందజేయగా టీపీసీసీ ఉపాధ్యక్షులు విజయరమణరావు చేతుల మీదుగా శివరామకృష్ణ నియామక పత్రాన్ని అందుకున్నారు. నూతనంగా ఎన్నికైన శివరామకృష్ణను మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పార్టీ అభివృద్ధి కోసం తనవంతు సాయశక్తుల కృషి చేస్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయరమణరావు గెలిపే లక్ష్యంగా యువకులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పనిచేస్తూ యువకులతో కలిసి పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తానన్నారు. మండల పార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించినందుకు జిల్లా అధ్యక్షుడు జమినీ గణేష్ గౌడ్ గారికి, రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గారికి, మరి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతకుంట విజయరమణారావు కృతజ్ఞత తెలుపుతున్నాను. రాబోయే రోజులలో పెద్దపల్లి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు గెలిపే లక్ష్యంగా పెద్దపల్లి గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా తప్పకుండా ఎగురవేస్తానని, కాళేశ్వరంపూర్ మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లోని యువతను పటిష్టం చేసి కాళేశ్వరంపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ పటిష్ట కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా నియామకానికి కృషి చేసిన కాళేశ్వరం మండలంలోని నాయకులందరికీ మరియు యువతకు అందరికీ నాయకు కృతజ్ఞత తెలుపుతున్నాను. బుల్టెన్లో మరోసారి హెడ్లైన్ చూద్దాం. బీసీ కులవృత్తులకు చేయిత నిరంతర ప్రక్రియ, చేయిత చెక్కులను పంపిణీ చేసిన మంత్రి గంగుల, విడతల వారీగా అందరికీ సాయం అందిస్తామని వెల్లడి. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు, సంతోషిమాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి గంగుల, మంత్రితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపిన భక్తులు. విలీన గ్రామాల్లోని మంచినీటి కొరతను తీర్చడమే ధ్యేయం,
తీగలగుట్టపల్లిలో మంచినీటి పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ సునీల్ రావు. రాజీ మార్గమే రాజమార్గం అన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వెంకటేష్ సెప్టెంబర్ 9 లోక్ అదాలత్ విజయవంతం చేయాలని పిలుపు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.